కరోనా మహమ్మారిని కూడా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి వాడుకున్న వారెవరైనా ఉన్నారంటే అది ఒక ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రమే. కరోనా కాలంలో సాయంగా కేంద్రం ఇచ్చిన నిధులు 6,000 కోట్ల రూపాయలు తన ఆత్మబంధువు మేఘా కృష్ణారెడ్డి గూటికి చేర్చారు. కేంద్రం ఇచ్చిన 1,300 కోట్ల రూపాయలు ఇడుపులపాయలో వ్యవసాయం చేసి సంపాదించి ఒక్కొక్కరికి ఇస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు షో చేస్తున్నారు. కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో భారత్ లాక్డౌన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఆంక్షలు విధించారు. అంటువ్యాధుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. కరోనా కాలంలో అంటువ్యాధుల నిరోధక చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారు జగన్ రెడ్డి. తెలంగాణలో ఉంటున్న వేల మంది ఏపీ విద్యార్థులు సొంత గ్రామాలకు వస్తే బోర్డర్లో ఆపేయించిన పెద్ద మనిషి జగన్. వాళ్ళంతా క్వారంటైన్కి వెళ్తామంటేనే రాష్ట్రంలో అడుగుపెట్టనిస్తానంటూ మెనకబెట్టారు. అదే జగన్ని కలవడానికి తెలంగాణ నుండి మేఘా కృష్ణారెడ్డి, మై హోమ్ జూపల్లి రంజిత్రావులు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారైతే చాలు, కార్యకర్తకైనా లాక్డౌన్ నిబంధనలు వర్తించవు. అదే తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే అడుగు బయట పెట్టగానే అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కావాలని అడిగిన టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అరెస్ట్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు బాగా లేవని తెలిసి పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రని నిర్బంధించారు. చంద్రబాబు హైదరాబాద్ నుండి విజయవాడ రావాలంటే క్వారంటైన్ నిబంధనలు పాటించాలంటున్న మంత్రి మోపిదేవి గారు, కనకరాజ్, మేఘా కృష్ణారెడ్డి, మై హోమ్ జూపల్లి రంజిత్రావు ఏ క్వారంటైన్ పాటించి ఆంధ్రాలోకి అడుగు పెట్టారో వివరిస్తారా? విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా షటిల్ సర్వీసులా తిరిగేందుకు కరోనా వీసా ఏమైనా ఇచ్చారా?